ఎన్నరకి అటెండ్ చేశారు? నేను చెప్పినవన్నీ చేశారా? చపాతీ, ఆలు కర్రీ, సిగ్ను, మటన్ ఇవన్నీ వండారు కదా? ఏటి రైస్ వండుతారా? మీకు చెప్పాను కదా ఈ రోజు నుంచి రైస్ వద్దని. రైస్ మాత్రం వండకండి, అర్థమైందా? ఉంటాను. ఏటి రంగమ్మత్త రైస్ తిన్నంటుంది, డైటింగ్ ఏమైనా చేస్తున్నాను అనుకుంటున్నారా? డైటింగ్ లేదు, పాడు లేదండి బాబు. ఈ మధ్య ప్లాస్టిక్ రైస్ వచ్చిందంట, అదేటో మీరే చూడండి. మన తెలుగు ప్రజలకి అమృతం ఉన్నా సరే అన్నం లేకుంటే మాత్రం కడుపు నిండినట్టు ఉండదండి బాబు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఈ కల్తీ కాలంలోని కల్తీగాలు ఎక్కువైపోయి ప్లాస్టిక్ రైస్ తయారు చేస్తున్నారండి బాబు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు అన్నట్టు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ పోయి పోయి తిండిపైన పడ్డారంటండి దరిద్రులు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ మండలం వేంపల్లిలో ప్రభుత్వ రేషన్ షాప్ దుకాణంలో ప్లాస్టిక్ రైస్ వచ్చాయంటనే అప్పటికే ఊళ్ళో వాళ్ళకి పనిచేశారంట. అవి ప్లాస్టిక్ రైస్ అని తెలిసాక ఆ ఊళ్ళో సాటింపు వేయించి ఎవరిని తినొద్దని చెప్పి టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించారంటండి. కొంచెం అయితే తినుంటే ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాను. రైస్ పంపిణీ చేయడం జరిగింది. నిన్న తీసుకెళ్లిన అతను, ఒక అతను కడాల శంకరయ్య అనే వ్యక్తి, ప్లాస్టిక్ రైస్ వచ్చింది అంటూ ఆ సంచి తీసుకొని వచ్చి చూపెట్టడం జరిగింది. తను ఇట్లా చూపెట్టిన వెంటనే మేము అందరం వచ్చి రైస్ విప్పిపోయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, డిఎస్ఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏదో తయారు చేయాలని ఫిక్స్ అయ్యి ఎవరో మేధావులు ప్లాస్టిక్ రైస్ తయారు చేసినట్టు ఉన్నారు. ఇలాంటి పనులు చేయకండిరా బాబు, ప్యానం కంటే మించింది ప్రపంచంలో ఏదీ లేదు. దయచేసి ఒకసారి ఆలోచించండి ఏదైనా చేసే ముందు. కల్తీ చాలా డేంజర్ అండి బాబు, ఎంతలా అంటే ప్రాణం పోయేంతలా. ఇలా చేయకండి బాబు, తప్పు కదా. మన దృష్టిలో లక్ అంటే ఏంటండి? గూగుల్ పేలో స్క్రాచ్